हेलो वेलकम टू प्रथ्यू चैनल नेनु मी लक्ष्मीनी माट्लाडुतुन्नानु हाय अंडी अंदरू एला उन्नारु बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानु ई रोजु नेनु चेस्तुन्नदी स्वीट आइटम चेस्तुन्नानु अदि कूडा मलाई स्वीट चेस्तुन्नानु नेनु नाकु तेलिसिन पद्धतिलो चेस्तुन्नानु मलाई स्वीट अनेदी सो स्वीट शॉप लो उन्न टेस्ट वस्तुंदी 100% అలాగే వస్తుందండి నేను చేసేది నేను ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి 1/2 లీటర్ తీసుకున్నాను ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించి బాండిలో పాలు వేసి పెట్టాను దీనికి కావాల్సింది మనకి చిన్న కప్పు షుగర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ బాదం పిస్తా యాలకులు పొడి చేసి పెట్టానండి ఇది బాగా మరగాలి చూడండి పాలు అయితే ఇలాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ముందుగా మనం इलाची पौडर वेसुकुन्ना नेक्स्ट बादाम पिस्ता इप्पुडे मन शुगर पोडी वेसुकुन्नामंडि दीनिलोने कोन्नि पालु तीसुकोनि मन पक्कन पेट्टुकोवालंडि एंदुकंटे मन मैदालो मिक्स चेसुकोवालि पाल को सो सरपोतुंदी मिल्क मरिगे पाललोने स्पून कस्टर्ड मिल्क पाउडर वेसुकुन्नानु अदि मिक्स चेसुकुन्नानु अदि वेसानु మిల్క్ కొద్దిగా దగ్గరికి అవ్వాలండి పాలు అనేది కొద్ది దగ్గరికి అవ్వాలి అప్పుడు దాకా ఇలా మనం కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదండి మలై స్వీట్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి మిల్క్ తో చేసేది ఇది రెడీ అయిపోయింది ఈ విధంగా ఉన్నటప్పుడు మనం బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇది కంప్లీట్ గా చల్లారాలండి నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి ఈ మలై స్వీట్ కి ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి నేను ఈ కప్పు తోని కప్పు ఫుల్ గా వేట్ల చూస్తున్నారా సో ఇలాగే మనం రెండు వేస్తాం కప్పులు చూస్తున్నారు కదండి రెండు వేస్తున్నాను వాటర్ నేను దీంతో రెండు గ్లాసులు వేస్తున్నానండి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను ఇప్పుడు ఇది బాగా కరగాలండి కరిగేటప్పుడే మనం కొద్దిగా ఎలాచి పౌడర్ వేసేద్దాము పంచదార నీళ్ళు మరిగేటప్పుడు కొద్దిగా యాలకులు రెండు యాలకులు వేసానండి నెక్స్ట్ దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి ఫుడ్ కలర్ కంపల్సరీగా వేయాలండి కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి నేను ఈ గిన్నెతోనే కరెక్ట్ గా గిన్నెడు మైదా తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లు बेकिंग पाउडर हाफ स्पून वेसुकुंటున్నానండి సరిపోతుంది చూడండి కొద్దిగా కొద్ది సాల్ట్ వేస్తున్నాను ఇదంతా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి దీనిలోని బేకింగ్ పౌడర్ వేసాము కొద్దిగా బొంబాయి రవ్వ వేసాము కప్పు వచ్చి మైదా వేసాము ఇప్పుడు ఈ పాలు చల్లార్నివి ఇవి కొద్ది కొద్దిగా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి చూడండి మనం ఇలా ఈ విధంగా కలుపుకోవాలి మరీ టైట్ గా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు ఇలా రావాలి మనకి ఈ పంచదార సిరప్ అనేది కూడా మనకి తయారైపోయిందండి ఇది పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు దీనిలో మనం ఒక 3 స్పూన్లు నెయ్యి వేద్దాము ఆయిల్ కూడా మిక్స్ చేద్దామండి సరిపోతుంది నెయ్యి అది 2 స్పూన్స్ సరిపోతుంది ఆయిల్ కూడా కొద్దిగా వేద్దాం సరిపోతుందండి ఒక కరెక్ట్ గా ఒక 4 స్పూన్లు పడతాయి నెయ్యి వేడెక్కిందండి ఒక గరిట అలా తీసుకుని పైనుంచి అలా వేయండి అదే స్ప్రెడ్ అయ్యింది మనం ఏం ఇంకా కదపకండి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు ఇది తీసి మనం షుగర్ సిరప్ లో వేసేద్దాం. ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం. చూస్తున్నారు కదండి మలై స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను చేసే పద్ధతిలోనే మీరు కూడా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు చేసిన మలై స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.